సో నిజంగా ఇంకా ప్రతిపక్ష పార్టీలు బలంగా కొట్లాడితే కొల్లాపూర్ పరిస్థితి ఇంత దీనా పరిస్థితిలో ఉంటుండేనా అంటే ఏం చెప్తారు? అంటే ప్రతిపక్ష పార్టీలో మేము పోరాటంలో సక్సెస్ అయినామని మీరు భావిస్తా ఉన్నారా? ప్రతిపక్ష పార్టీ అంటే బీజేపీ అభ్యర్థిగా గత 5 సంవత్సరాలుగా ప్రతి పోరాటంలో కేలై ఇష్యూ గానీ నీళ్ళ విషయంలో గానీ మావిక రైతుల విషయంలో గానీ రెవెన్యూ విషయంలో గానీ భూముల విషయంలో గానీ 98 విషయంలో గానీ సామాజికంగా మారాజకుల విషయంలో గానీ వాల్మీకుల విషయంలో గానీ అంటే ఏ సభ యువత విషయంలో గానీ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో గానీ సేవాధిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తే ఉద్యమాలు చేసినాం, దళజీస చేసినాం, వన్ డే డీజిల్ చేసినాం, నిరాదీక్షలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, కృష్ణానగర్ కూర్చొని మొత్తం 2 డేస్ జర్నలిస్ట్ చేసినాం. అంటే పూర్తిగా ఉద్యమాలు చేయడంలో మాత్రం భారతీయ జనతా పార్టీ చాలా ముందుంది. కాబట్టి మొత్తం ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కానీ ఆ కొల్లాపూర్ ప్రజల్లో విసుక్తో లేరా? జోపల్లి కృష్ణారావు 20 సంవత్సరాల కాలం పాటు చూసినారు. ఇదే బీరం హర్షవర్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే మన సమస్యల కోసం కొట్లాడుతుంది గెలిపిస్తే ఆయన బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ గానే అమ్ముడు పోయిండు. సో రేపు పొద్దుగా మీరు ఇచ్చే హామీలు కావచ్చు, మీరు చెప్పే నమ్మకం కావచ్చు, ఆ కొల్లాపూర్ ప్రజలు నమ్మే అవకాశం ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? అనిపిస్తుంది. 100% నమ్ముతారు. నమ్మవలసిన ఆవశ్యకత ఏర్పడిందంటే వాళ్ళు ఈయన అధికారం లేకుండా ఇంత చేసిండు. వాళ్ళు అధికారం ఇస్తే ఏం చేయలేదు. 20 సంవత్సరాలు జోపల్లి కృష్ణారావు చేయని పదవి లేదు, చేయని పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇండిపెండెంట్ గా ఉన్నాడు, టిఆర్ఎస్ ఉన్నాడు, మళ్ళా కాంగ్రెస్ ఉన్నాడు. మొన్న గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ పనికిరాదు, ఈ చెత్త పార్టీ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీలో మాట్లాడిండు. ఎవరో చెత్త పార్టీలో పోయిండు. తర్వాత 20 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు, తెలంగాణలో మంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ లో మంత్రి ఉన్నాడు, టిఆర్ఎస్ లో మంత్రి ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పైన ప్రభుత్వం రాదు, ఈయన ప్రభుత్వం రాదు. ఆయన గెలిచి ఏం చేస్తాడు? వాళ్ళు ప్రభుత్వం వచ్చింది ఏం చేస్తున్నారు? మంత్రి కన్నా ఎక్కువైతుందా? అది మంత్రిని ఏం చేయలేకపోయాడు కదా. టిఆర్ఎస్ లో మంత్రులు ఏం చేయలేకపోయింది ఎందుకు? నీకు ఒకసారి చీకొట్టిన ప్రజలు ఖచ్చితంగా ప్రజలు అట్లా ఆలోచిస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు? ఇంకా 20 ఏళ్ళు చేరింది, ఇప్పుడు ఏం చేస్తాడు? ఏమి చేయలేడు. ఆయన దండుగా ఆలోచన సేమిన మన ఓటు నమ్మకం నమ్మక ద్రోహం చేసి పార్టీ మారాడు. పార్టీ మారుకుంటూ వీడు అలా ఏం చేసిండు? క్లియర్ కట్ గా ప్రజల దగ్గరికి 2018లో సుధాకర్ రావు, జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ఏమని? నేను నేషనల్ హైవే తీస్తా, రైల్వే తీసుకొస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, 98 జీవో తీసుకొస్తా, ప్రజల కోసం కొల్లాపూర్ అభివృద్ధి చేస్తా. నా మేనిఫెస్టో తోటి ముందుకెళ్ళా, బీజేపీ తోటి కమలం పూపుకు వెళ్ళినా. కృష్ణారావు దేనికోసం? కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, టిఆర్ఎస్ పార్టీ గాంధీ. మనం మొత్తం కూడా టిఆర్ఎస్ పెట్టుకున్నాం, మొత్తం అద్భుతంగా చేస్తా. కాంగ్రెస్ పార్టీ విమర్శించి టిఆర్ఎస్ పార్టీ చేస్తానని ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాడు? సేమ్ క్యాండిడేట్ కాంగ్రెస్ కెళ్ళి గుర్తుపట్టుకుని వస్తున్నాడు. ఈయన ఏం చేసాడు? బీజేపీని టిఆర్ఎస్ ను మాట్లాడి ఇప్పుడు ఏం చేసి అదే టిఆర్ఎస్ లో కెళ్ళిండు. అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు క్యాలెన్స్ అభ్యర్థులు సేమే, బట్ వాళ్ళిద్దరు గుర్తులు చేంజ్ అయినాయి, పార్టీలు చేంజ్ అయినాయి. అంటే విలువలు తప్పిండు, విలువలు లేవు క్లియర్ వాళ్ళిద్దరికి. సేమ్ అభ్యర్థులు ఇక్కడ, అదే పార్టీ, అదే మాట, అదే ఎజెండా, అదే కథ. క్లారిటీ ఉంది కదా ప్రజల్లో. ఇప్పుడు మీ టార్గెట్ వాళ్ళు బీర హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇద్దరు టార్గెట్. ఇద్దరు విలన్లే ప్రజలు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పోస్టర్ కూడా వచ్చినాయి, ఇద్దరు విలన్లే అని. ఎందుకు విలన్లు అంటే క్లియర్ కట్ నేను 20 ఏళ్ళు పాలించిన నేను మంత్రిని, మాజీ మంత్రిని అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చుకొని చెప్తున్నావు. ఆయన విలన్ ఏది? 1 2 3 4 5 ఇది కారణం విలన్. 20 ఏళ్ళు జూపల్లి కృష్ణారావు 20 ఏళ్ళు అభివృద్ధి చేసిన విలన్. సో మీరు ఇద్దరు స్టేట్మెంట్ కలిపితే ఇద్దరు విలన్లే. కానీ జూపల్లి కృష్ణారావు చెప్పవాను సుధాకర్ రావు చేసినట్టు తప్పు ఏదో అవినీతి ఏదో, అదే అసలు చెప్పవాను సుధాకర్ రావు బీజేపీ వల్ల కొల్లాపూర్ జరిగిన నష్టము ఈ ప్రజలకి ఇది జరిగిందని. అంటే అధికారం లేదు కాబట్టి చేయలేకపోయినాం, అధికారం ఇస్తే ఏం చేస్తాము చూడండి. కానీ ఇద్దరు నాయకుల మధ్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా మంది పేద ప్రజలు, పేద యువకులకు అక్రమ కేసులు నిర్బంధించిన చరిత్ర ఇద్దరు నాయకులు కదా. ఇద్దరు నాయకులు అవే ఓన్లీ ప్రతీకార రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, తర్వాత ఓటు గుండా రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఈ గొడవల రాజకీయాలు, బేరింపు రాజకీయాలు, పార్టీ మారాలని అజ్జేయాలని బేరింపు రాజకీయాలు, ఇవి తప్ప ఏమి కనపడతలేవు. ఇప్పుడు అలా చూస్తున్నా మనం క్లియర్ గా వాళ్ళిద్దరు ఇవి చేసిన తప్ప వేరే ఏం కనపడతలేవు. కానీ ప్రజలకు ఏమనిపిస్తుంది? 100% ఆల్టర్నేటివ్ బీజేపీ సుధాకర్ రావు అనే ఆలోచన ఉంది. కానీ వాళ్ళ డబ్బుతోటి ఆలోచనతోటి మా పార్టీ ఉందని చెప్పుకుంటున్నారు. 80% ఈసారి గెలిచేది బీజేపీ మాత్రమే.